దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సాధారణ ఆరోగ్య సమస్యల్లో భాగంగా కోవిడ్ గురించి మనం తెలుసుకుందాం. మనకు ఈ వివరాలు తెలియజేసేందుకు విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ మరియు హెచ్ఓడిగా పనిచేస్తున్న డాక్టర్ సిద్ధేశ్వరి గారు ఈరోజు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. ఈ మార్చి నెల నాటికి భారతదేశంలో కోవిడ్ వైరస్ ప్రవేశించి సంవత్సరకాలం పూర్తవుతోంది. ఈ సంవత్సరకాలంలో ఎంతోమంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది ఇంకా కోవిడ్ వైరస్ బారిన పడి బాధను అనుభవిస్తున్నారు. మరి ప్రేక్షకులకు కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ముందు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటి వరకు కోవిడ్ ట్రీట్మెంట్ ఎలా జరిగిందో ఒకసారి తెలియజేస్తారా? సప్తగిరి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ కోవిడ్ అనేది మనం 2019లో చైనాలో వుహాన్ సిటీలోంచి స్టార్ట్ అయింది. మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ 2020 మార్చిలో క్రిటికల్ కేర్ సెంటర్ ఫార్ కోవిడ్గా రికగ్నైజ్ చేయడం జరిగినది. అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు దాదాపుగా 9500 మంది కోవిడ్ మరియు కోవిడ్ లైక్ ఇల్నెస్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాము. ఇప్పుడే మనం కోవిడ్ బారి నుంచి కొంచెం తగ్గుతూ వస్తుంది. కానీ అది ఎందువలనంటే ప్రజల్లో ఆరోగ్యం గురించి అవగాహన బాగా పెరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం గురించి ఎంతో కొంత అవగాహన అయితే పెంచుకున్నారు. మనం ఇప్పుడు కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉంది. మనం ఇంకా చాలా జాగరూకతతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కోవిడ్ అనేది దాని గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇది ముఖ్యంగా రెస్పిరేటరీ వైరస్. దీనివల్ల మనకు ముందుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసము ఇవి మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్స్. కానీ ఇప్పుడు కొత్త కోవిడ్ స్ట్రెయిన్ వచ్చిన తర్వాత వేరీడ్ మేనిఫెస్టేషన్స్ వస్తున్నాయి. అందులో భాగంగా పేషెంట్స్కి వాంతులు రావచ్చు, విరోచనాలు రావచ్చు, కంజంక్టివైటిస్ రావచ్చు, అట్లనే ఆయాసం చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ దద్దుర్లు రావచ్చు, తర్వాత వీక్నెస్, ఎక్స్టెన్సివ్ వీక్నెస్, మరి నీరసం, ఎక్కువ నీరసం రావచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎంత తొందరగా హెల్త్ పర్సనల్ని అప్రోచ్ అయితే మనం అంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా రికవరీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. ఈ కోవిడ్ న్యూ స్ట్రెయిన్ వల్ల అది దానికి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండవు. అదే మందులు పనిచేస్తాయి. కాకపోతే ఒకటి, మనం ముందు జాగ్రత్తగా హెల్త్ పర్సనల్ని అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. ఈ న్యూ స్ట్రెయిన్ యొక్క వివరాలు కొంచెం తెలియజేస్తారా? న్యూ స్ట్రెయిన్కి పాత వాటికి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ లేవు. మెయిన్గా ఏంటంటే ఇది ఎక్కువ ఇన్ఫెక్టివిటీ కలిగి ఉంది. ఎక్కువ మంది త్వరగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు లాక్డౌన్ తీసేసిన తర్వాత ఎక్కువ గుమికూడడం అన్నీ ఎక్కువైంది. రెండవది, కొంచెము మాస్కులు ధరించడం అనేది కంపల్సరీగా మనం ఈ కోవిడ్ ఈ రోజుతో అయిపోతుంది అన్న నమ్మకం మనకి ఇప్పటిలో లేదు. కాబట్టి మనం మాస్క్ ధరించడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది కంపల్సరీగా అది మన దినచర్యలో భాగంగా పెట్టుకోవాలి. అలాంటప్పుడు అప్పుడు మాత్రమే మనం ఈ కోవిడ్ సెకండ్ వేవ్ని కూడా తట్టుకోగలము. ఆల్రెడీ ఇప్పుడు 4-5 స్టేట్స్లో కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అది మోస్ట్లీ డ్యూ టు ఈ మనం అనుసరించాల్సిన పద్ధతులు కొంత డీవియేషన్ వచ్చిన దాని వల్లనే కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని బారి నుంచి కూడా మనం బయటపడగలం. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్క్ అనేది కంపల్సరీ, దట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాక్సినేషన్. కనుక మాస్క్ లేకుండా బయటకు పోకూడదు. రెండవది, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది సెకండ్. థర్డ్, హ్యాండ్ వాషింగ్ విత్ సింపుల్ సోప్ ఈజ్ సఫిషియంట్. అవి మూడు మెయింటైన్ చేయగలిగితే మనం సెకండ్ స్ట్రెయిన్ బారి నుంచి కూడా తప్పించుకొనగలం. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు కోవిడ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఎలాంటి వైద్య సేవలు అందించారు? విజయవాడ పర్టికులర్గా కోవిడ్ క్రిటికల్ సెంటర్గా డిజిగ్నేట్ చేయబడింది. మన మొత్తం డిస్ట్రిక్ట్లో వచ్చిన ప్రాబ్లం కేసెస్ అన్నీ కూడా
విజయవాడ హాస్పిటల్లోనే మనం డీల్ చేశాము. మనకు విజయవాడ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవసరమైన ఆక్సిజన్ సప్లై చేయడం కానీ మంచి ఫుడ్ సప్లై చేయడము 24 అవర్స్ మానిటరింగ్ అన్నీ ఉన్నాయి మన కాబట్టి మొత్తం ఈ కోవిడ్ కేసులు క్రిటికల్ కేసులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోకపోయినా కూడా అన్నీ కూడా మనం ఇప్పటివరకు డీల్ చేయగలిగాము. స్లోగా ఇప్పుడు మన కేసులు కూడా తగ్గుతున్నాయి. ఇప్పుడు మనం జనవరి నుంచి నాన్ కోవిడ్ కేసులు కూడా చూడడం మొదలుపెట్టాము. ఇప్పుడు కోవిడ్ కేసుల కన్నా కూడా నాన్ కోవిడ్ కేసులు ఎక్కువయ్యాయి. రెండోది పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చింది. కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వస్తున్నారు. అది ఒక మంచి శుభ పరిణామంగా మనం భావించవచ్చు. దానివల్ల మనం పేషెంట్స్లో డెత్ రేట్ తగ్గించగలం. డాక్టర్ గారు, ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైందని అందరు వైద్యులు చెప్తున్నారు కదా, సెకండ్ వేవ్ కోవిడ్ వైరస్ గురించి మనం ఎంత భయపడాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే మనం ఒక పీక్ స్టేజ్ ఆఫ్ కేసెస్ నుంచి రాను రాను కేసులు తగ్గటం వల్ల కొంత స్లాక్నెస్ పబ్లిక్లో ఉంది. కానీ దాన్ని మనం విడిచిపెట్టాలి. మనం ఈ కోవిడ్ గురించి మనకి ఇది కొత్తగా వచ్చిన డిసీజ్ కాబట్టి దీని పూర్తి పూర్వపురాలు దానికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఇప్పటి వరకు లేదు. మనం సిమ్టమాటిక్గా యాంటీవైరల్స్ ఇచ్చి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్తో పేషెంట్ని కంట్రోల్ చేస్తున్నాం. మనకు కంప్లీట్ క్యూర్ అనే దీనికి ప్రతి స్పెసిఫిక్ డ్రగ్ అంటూ వచ్చింది. ఈ డ్రగ్తో ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అని వచ్చిందాకా మన జాగ్రత్తలు మనం కంపల్సరీ పాటించాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ వచ్చింది, డ్రగ్స్ ఉన్నాయి, పర్వాలేదు అని మాస్కులు తీసేయడం మంచిది కాదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, హ్యాండ్ వాష్ చేసుకోవాలా, వీలైనంత వరకు ఎక్కువ గ్యాదరింగ్స్ని ఆపేసేయండి, అన్నెసెసరీ జర్నీస్ తగ్గించండి. ఇవి మూడు ఇవన్నీ చేసుకుంటూ హెల్త్ పర్సనల్ని ఎంత త్వరగా చిన్న ప్రాబ్లం అయినా కూడా ఇది ఎందుకంటే వేరీడ్ మేనిఫెస్టేషన్, అది సింపుల్ డయేరియా కావచ్చు లేదు కోవిడ్ డయేరియా కావచ్చు, ఏదైనా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం తొందరగా ఈ డిసీజ్ని తగ్గించుకోగలం. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందని అంటున్నారు కదండి, అయినా కూడా మనకి ఇంకా కేసులు పెరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి? అలా పెరగకుండా ఉండాలంటే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సినేషన్కి కేసులు పెరగడానికి సంబంధం లేదు. వ్యాక్సినేషన్ ఉంది కదా అనే ధైర్యంతో మనం పాటించవలసిన నియమాలను పాటించకపోతే అవి కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ మాస్క్ ఈజ్ ఈక్వల్ టు వ్యాక్సినేషన్. ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చే వరకు ఇప్పుడు వరకు మనం మాస్క్ వేసుకుంటానే ఉన్నాము. ఈ మాస్క్ గురించి కొంచెం పక్కన పెట్టిన తర్వాత ఎక్కువ మందికి ఒక పర్సన్ నుంచి 10 మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే మాస్క్ కంటిన్యూస్గా వాడటం అలవాటు చేసుకుంటామో అప్పుడే మనం దీన్ని తగ్గించగలం. వ్యాక్సిన్ ఇది నాట్ వచ్చినంత మాత్రాన కేసులు తగ్గిపోతాయని మనం అనుకోవాల్సిన పని లేదు. వ్యాక్సిన్ గివ్స్ కొంత ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది, క్రిటికల్ స్టేజ్కి పోకుండా మాత్రమే కాపాడుతుంది. కాబట్టి వ్యాక్సిన్ వచ్చింది అన్న ధైర్యంతో మనం మాస్కులు మానేయటము, ఈ మూడు స్టెప్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు కోవిడ్ బారిన పడే అవకాశం ఉంది. రెండోది, కోవిడ్ వచ్చిన వాళ్ళు ట్రీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోకపోతే మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవేళ కోవిడ్ వైరస్ సోకితే కనుక కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ హోమ్ క్వారంటైన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమ్ మెయిన్గా ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత హెల్త్ పర్సనల్ని అప్రోచ్ దగ్గరున్న పిహెచ్సి సెంటర్లోనే అప్రోచ్ అయితే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. పేషెంట్ సింపుల్గా ఫీవరు, ఓన్లీ ఒళ్ళు నొప్పులు, జ్వరము, దగ్గు, అంతకన్నా ఏం ప్రాబ్లం లేదు, ఆక్సిజన్ సాచురేషన్ బాగుంది, దెన్ వాళ్ళు హోమ్ క్వారంటైన్ అప్లై చేస్తారు. హోమ్ క్వారంటైన్ అప్లై చేసినప్పుడు హోమ్ క్వారంటైన్లో ఒక రూమ్లో సపరేట్గా ఉండాలి. వీలైనంత వరకు 14 రోజులు క్వారంటైన్లో ఉన్న పీరియడ్లో ఎక్కువగా అందరితో కలవడం ఉండకూడదు. మంచి డైట్ తీసుకోవాలా, ముఖ్యంగా హైడ్రేషన్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలా, వైటమిన్ సి ఉండే ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ లైక్ లెమన్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, కమలాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల వైటమిన్ సి ఉంటే రెస్పిరేటరీ యాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అదేవిధంగా డైట్ విషయంలో హై ప్రోటీన్ డైట్ అంటే బీన్స్, పప్పులు, మంచి ఆకు కూరగాయలు ప్లస్ గుడ్లు, మాంసము ఇట్లాంటి తినడం వల్ల న్యూట్రిషన్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల మనం కొంతవరకు ఇన్ఫెక్టివిటీ ఎక్కువ కాకుండా తగ్గించుకోగలం. మన బాడీలో మనకి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డిసీజ్ తొందరగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, కోవిడ్ వైరస్ ఉన్నవాళ్ళు
హోమ్ క్వారంటైన్ కాకుండా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్య సేవల కోసం ఎప్పుడు ఆసుపత్రులు చేరాలంటారు? ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత డయాబెటిస్ షుగర్ ఉంటే మా షుగర్ బీపీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంతకు ముందు ఏమైనా హార్ట్ సర్జరీస్ అయితే వాళ్ళు మైల్డ్ డిసీజెస్ అయినా కూడా హాస్పిటల్ అడ్మిషన్ అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా ఈ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాన్స్ ఇస్తారు అనేది మనకు తెలియదు. మనం స్టీరాయిడ్స్ వాడతాము, యాంటీవైరల్స్ వాడతాము, కాబట్టి హోమ్ క్వారంటైన్ వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. వాళ్ళు హాస్పిటల్లో ఉండడమే మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రోన్ పొజిషన్, ఎక్కువసేపు పడుకొని ఉండాలి. తర్వాత దగ్గర పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఆక్సిజన్ సాచురేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని 6 గంటలకు ఒకసారి చూసుకుంటుండాల. ఎప్పుడైతే 94 కన్నా తగ్గుతుందో వెంటనే హాస్పిటల్లో చేరడం మంచిది. కోవిడ్ పేషెంట్స్కు వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో ఒకసారి తెలియజేస్తారా? ఎక్కువ ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్, మంచి ప్రోటీన్స్ అంటే మనకు పాలలో దొరుకుతాయి, పల్సెస్, తర్వాత బీన్స్, ప్లస్ అన్ని రకాల నట్స్. అన్ని నట్స్లో కూడా మనకు ప్రోటీన్ బాగా దొరుకుతుంది. ఎగ్స్, మీట్, అందరూ మటనే తినాలని అవసరం, మటన్ చికెన్ అవసరం లేదు. ఈ పప్పు దినుసులు కూడా మంచి క్వాంటిటీలో తీసుకుంటే దానివల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్రూట్స్, ముఖ్యం వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ లైక్ సింపుల్ నిమ్మరసం, బత్తాయిలు, కమలాలు, ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్, ఉసిరికాయ, ఇవన్నీ కూడా తీసుకంటే వీటన్నిటిలో ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. కోవిడ్ బారిన పడిన పేషెంట్లు ఇతర ఆరోగ్య సమస్యలు ఎటువంటివి వాటికి వాళ్ళకి తలెత్తుతాయి? కోవిడ్ ఇప్పుడు అది ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత మైల్డ్ డిసీజెస్ త్వరగా హీల్ అవుతున్నారు, ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ రికవర్ అవుతున్నారు. కానీ కొంచెము డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, కానీ కాకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ అంతకుముందు టీబీతో సఫర్ అయి ఉన్నా, అంతకుముందు ఆస్తమా కానీ సిఓపి అంటే అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఉన్నా, వీళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకి తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిపోయినా కూడా క్రానిక్ బ్రాంకైటిస్ వస్తూ ఉంది, ప్లస్ లంగ్ ఫైబ్రోసిస్, ప్లోరల్ ఎఫ్యూషన్స్, న్యూమోనియాస్, ఇవన్నీ కూడా లాంగ్ ప్రాబ్లమ్స్గా కాంప్లికేషన్స్గా ఉండిపోతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఫాలో అప్ విత్ హాస్పిటల్ డాక్టర్స్తో ఉంటే మంచిది. డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వైరస్ వస్తే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లోనే ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లంగా ఉంది కోవిడ్. ఎందుకంటే డయాబెటీస్లో షుగర్స్ కంట్రోల్ అవ్వడం కష్టం అన్నమాట. ప్లస్ కోవిడ్ ఇట్ సెల్ఫ్ కాజింగ్ కోవిడ్ డిసీజే వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ చేస్తూ ఉంది. షుగర్ లేని వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది కోవిడ్ వచ్చిన తర్వాత. కాకపోతే షుగర్ లేని వాళ్ళకి కొన్ని రోజులకి షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంది. అందుకనే ఎక్కువ డెత్స్ కూడా డయాబెటిక్స్లోనే అవుతూ ఉన్నాయి. వాళ్ళని హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ఇన్సులిన్ పెట్టి ప్రాపర్ మానిటరింగ్ కావాలి. అదర్వైజ్ వాళ్ళల్లో వాళ్ళు చాలా సీరియస్ సిక్ అయిపోయి ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం అవుతా. ఓకే డాక్టర్ గారు, డయాబెటీస్ పేషెంట్స్తో పాటు చాలామంది గుండె జబ్బులతో, బీపీ, హై బీపీతో వస్తుంటారు, వాళ్ళలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే అదే టెర్షరీ కేర్ హాస్పిటల్లో మనకు ఒక ఫిజీషియన్ ఉంటారు, ఒక కార్డియాలజిస్ట్ ఉంటారు, ఒక నెఫ్రాలజిస్ట్ ఉంటారు. కాబట్టి ఏ చిన్న చేంజెస్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే రెఫరల్ చూసి వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ మూడు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ కేర్లో ఉండటం మంచిది. ఇవన్నీ కూడా స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే అవైలబుల్ అవుతాయి. కాబట్టి హోమ్ క్వారంటైన్ నాట్ అడ్వైజబుల్. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, నోటిఫైడ్ హాస్పిటల్స్, క్రిటికల్ కేర్కి అలాంటి వాటిల్లో ఉంటే వాళ్ళలో మనం మరణాల రేటు తగ్గించగలము. ఇప్పుడు మీరు చెప్పారు కదా డాక్టర్ గారు, కుటుంబ సభ్యులు కూడా ఈ కోవిడ్ పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి కుటుంబ సభ్యులు ఆ కోవిడ్ పేషెంట్ నుండి వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమ్ క్వారంటైన్ ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు చాలా మైల్డ్ డిసీజ్, వాళ్ళు ఐసోలేషన్లో ఉంచి, రెండోది మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ అందరూ ఒకప్పుడు కాకపోయినా దూరం నుంచి అయినా చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, అంత భయపడాల్సిన లేదు. మెయిన్గా ఏంటంటే వాళ్లకు
ఇప్పుడు జబ్బు వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు మన వాళ్ళకి రాకుండా చూసుకోవాలంటే వాళ్ళని ఒక రూమ్ లో పెట్టి వాళ్ళకి అన్ని సప్లై చేస్తూ ఉండాలా ఇట్లా వాళ్ళ వాళ్ళ వాళ్ళు తాగిన గ్లాసెస్ అన్ని సెపరేట్ గా నీట్ గా కడిగేసి దగ్గర ఉండాలి ముఖ్యంగా హోమ్ క్వారంటైన్ బెనిఫిట్ ఏందంటే పేషెంట్లకి ఎక్కువ మోరల్ సపోర్ట్ ఉంటది వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం లేదు కాబట్టి వాళ్ళు సింపుల్ మేనేజ్మెంట్ తో తగ్గిపోతారు డిసీజ్ తగ్గిపోతుంది తొందరగా రికవర్ అవుతారు క్రిటికల్ కేర్ ఉన్నప్పుడు వాళ్ళు మోర్ ఇన్ఫెక్షియస్ కాబట్టి వాళ్ళని హోమ్ మిగతా మెంబర్స్ తో కలవకుండా హాస్పిటలైజ్ చేస్తున్నాం ఓకే డాక్టర్ గారు కోవిడ్ ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకొని నెగటివ్ వచ్చిందని నిర్ధారణ చేయించుకోవాలి ఇప్పుడు అంతకు ముందు అయితే మేము 14 డేస్ తర్వాత చేస్తున్నాము యాక్చువల్ గా కోవిడ్ ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 10 డేస్ కు వైరస్ చచ్చిపోతుందన్నమాట దాని తర్వాత వాళ్ళు ఇన్ఫెక్టివ్ కాదు కానీ అది ఇప్పుడు నా రొటీన్ ప్రాసెస్ చేయటం లేదు ఓన్లీ పేషెంట్లు అడ్మిటెడ్ ఇన్ క్రిటికల్ కేర్ వాళ్ళకి మాత్రం 14 డేస్ తర్వాత పాజిటివ్ ఆ నెగటివ్ అనేది నిర్ధారణ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాం ఓకే డాక్టర్ గారు కోవిడ్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ అదే పేషెంట్ కి కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి ఉంది కోవిడ్ వచ్చిది తగ్గినంత మాత్రాన ప్రొటెక్టివ్ మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోతే తప్పకుండా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి ఓకే డాక్టర్ గారు కోవిడ్ బారిన పడిన పేషెంట్లు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే అసలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం మాస్క్లు వేసుకోవాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా తర్వాత హ్యాండ్ వాష్ కంపల్సరీ అది మాత్రం కంపల్సరీ యూనివర్సల్ ప్రికాషన్స్ ఎవ్వరము దానికి నో ఆప్షన్స్ ప్రతి ఒక్కరు చేయాల్సినదే ఇంకా డైట్ అంటారా అట్లానే ఓ ఎక్సెస్గా తినాల్సిన లేదు మంచి వైటమిన్స్ కావాలి ముఖ్యంగా వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తింటాము ప్రోటీన్ డైట్ ఎక్కువ చేసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ అలాంగ్ విత్ ఒకసారి రికవరీ అయిన తర్వాత 6 వీక్స్ తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మొదలుపెట్టాలి రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అప్పుడే లంగ్ కాంప్లైన్స్ పెరుగుతుంది మళ్ళీ డిసీజ్ రాకుండా ఉంటుంది ఓకే డాక్టర్ గారు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉంటారు కదా వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వస్తే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీల్లో ఏంటంటే ఇమ్యూనిటీ ఒకసారి గర్భిణీ స్త్రీల్లో పాజిటివ్ వస్తే చాలా ప్రాబ్లం చేస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు మొదటిది వాళ్ళు చాలా భయపడుతుంటారు ప్రెగ్నెన్సీ అది మొదటి ప్రెగ్నెన్సీ కాబట్టి రెండో ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అంటే అందరికీ ప్రాబ్లమ్ అని ఉంటుంది అందరికీ భయం ఉంటుంది దానికి తోడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఐసోలేషన్ చేస్తే వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు మన చేతిలో ఉండేది ప్రివెన్షన్ కాబట్టి వీలైనంత వరకు ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు పోకుండా ఈ మాస్క్ ధరించడం ఈ హ్యాండ్ శానిటైజేషను ఇవి కంపల్సరీ చేసుకుంటే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆ సంగతి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలా రాకుండా చూసుకోవాలా వస్తే మాత్రం దే హ్యావ్ టు అడ్మిట్ ఇన్ ది హాస్పిటల్ అండ్ టేక్ కేర్ ఓన్లీ ఓకే డాక్టర్ గారు పిహెచ్సిల పాత్ర కోవిడ్ నివారణలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి అండ్ పిహెచ్సిల యొక్క ప్రాముఖ్యత గురించి మాకు ఒకసారి విరేజెస్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అవే ఎక్కువ రోల్ ఉన్నాయి బికాజ్ వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ పర్సన్ డీలింగ్ విత్ పేషెంట్స్ అనేది పిహెచ్సి స్టాఫే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ముందు కూడా మనం కూడా ముందు వాళ్ళనే అప్రోచ్ కావాలి వాళ్ళు మనల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు ఇప్పుడు సింపుల్ వైరల్ ఫీవర్కు నేరుగా మీరు కోవిడ్ హాస్పిటల్కి వచ్చి అక్కడ బెడ్స్ లేక వెనకపోవడం అనేది బాగాలేదు కాబట్టి ముందు పిహెచ్సి స్టాఫ్ను కన్సల్ట్ అయితే వాళ్ళు మీరు పలాని చోటుకి పోండి ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ కేసు అనుకోండి దే విల్ రెఫర్ టు ది క్రిటికల్ కేర్ ఇట్ ఈజ్ మైల్డ్ కేసు దే నీడ్ హోమ్ ఐసోలేషన్ దే విల్ సెండ్ అండ్ వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మిమ్మల్ని చూస్తుంటారు కాబట్టి ముందు పిహెచ్సి రోల్ చాలా ఎక్కువ రెండోది పిహెచ్సి డాక్టర్స్కే పిహెచ్సి వాళ్ళకి మీ గురించి బాగా తెలుసు ఎందుకంటే లోకల్ పీపుల్ కాబట్టి మీరు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా ఫస్ట్ పిహెచ్సిలో చూపించుకోవడం అలవాటు చేసుకుంటే వాళ్ళు మీకు ఏ కాంప్లికేషన్ వచ్చినా ప్రాపర్ రెఫరల్ అనేది చేయగలరు ఓకే డాక్టర్ గారు కోవిడ్ పేషెంట్స్కు ప్రస్తుతం ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి కోవిడ్ పేషెంట్కి అన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి స్పెషల్ డైట్ ఇస్తున్నాము వాళ్ళకి స్పెషల్ కేర్ ఇస్తున్నాము అన్ని డ్రగ్స్ ఫ్రీగా ఉన్నాయి అన్ని టెస్ట్లు ఇమీడియట్గా అయిపోతున్నాయి చిన్న ప్రాబ్లం ఇప్పుడు ఒకవేళ పేషెంట్ కోవిడ్ నెగిటివ్ అయ్యింది రెస్పిరేటరీ ప్రాబ్లము ఆక్సిజన్ తక్కువ అయిందని వచ్చినా కూడా మనం వెంటనే సీటీ చేసేసి విత్ ఇన్ 1 అవర్లో డయాగ్నోసిస్ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం మనం గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ న్యూట్రిషన్ టు ది కోవిడ్ పేషెంట్ ఓకే డాక్టర్ గారు మండల స్థాయిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ గురించి ఇప్పుడు మీరు తెలియజేశారు కదా వైద్య రంగంలో పిహెచ్సిల యొక్క ప్రాముఖ్యతను గురించి ఒకసారి మాకు చెప్తారా పిహెచ్సి రోల్ చాలా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే
లిమిటెడ్ పాపులేషన్స్ ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు మీరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడికి పోవడం అలవాటు చేసుకోవాలి మెయిన్ గా అది కానీ మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దూరంగా ఉండే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోయి దాని కోసం వెయిట్ స్క్యూలో అనేవాడు వెయిట్ చేయగానే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పోతే మీ యాక్చువల్ ప్రాబ్లమ్ని ఐసోలే డయాగ్నోస్ చేసి ప్రాపర్ రెఫరల్ ఉంటుంది అండ్ యూ కెన్ కంట్రోల్ యువర్ షుగర్స్ కానీ బీపీ కానీ పిహెచ్సిలో నాకు అన్ని మందులు ఉన్నాయి ప్రతి ఒక్క మందు ఉంది మీకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి మలేరియా ట్రీట్మెంట్ ఉంది మీరు ఏం చేస్తున్నారంటే ముందు అక్కడికి పోకుండా అన్ని కాంప్లికేషన్ తెచ్చుకొని నేరుగా స్టేట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వస్తున్నారు అది కాకుండా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు అక్కడికి పోయి మలేరియా టెస్ట్ చేయించుకోవడము షుగర్ టెస్ట్ చేయించుకోవడము బీపీ చెకప్ చేయించుకోవడం అలాంటివి చేస్తే కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలం ఓకే డాక్టర్ గారు ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చిందని అంటున్నారు కదా ఏ వయసు వాళ్ళు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంది మనం ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్ స్టార్ట్ చేశారు ముందు హెల్త్ పర్సనల్ అందరికీ తీసేసుకున్నారు తర్వాత మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ శానిటరీ వర్కర్స్ అందరికీ స్టార్ట్ చేసేసాము ఇప్పుడు లాస్ట్ మార్చ్ ఫస్ట్ నుంచి మనం 60 ఇయర్స్ అబవ్ వాళ్ళకి అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తున్నాము ఎందుకంటే దీస్ పీపుల్ వీళ్ళు వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి జబ్బుని ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళు కాంప్లికేషన్స్లో లీడ్ అవుతారు కాబట్టి మనం అబౌవ్ 60 అందరికీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే వ్యాక్సిన్ ఇస్తున్నాము అలానే 45 ఇయర్స్ అబౌవ్ ప్లస్ షుగర్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా అంతకుముందు యాంజియో అయి ఉన్నా హెచ్ఐవి పేషెంట్ ఎవ్వరు కూడా ప్రాబ్లమ్స్ ఉన్న అందరూ కూడా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎందుకంటే ఆ నంబర్ వేయాలా వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ నోటిఫైడ్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము ఓకే డాక్టర్ గారు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారని చెప్పారు కదా వాళ్ళకి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మరి వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అసలు ముందుగా 60 ఏళ్ళకి పైన వాళ్ళకి ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది బీపీ కానీ షుగర్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ యాంజియో ఏదో ఒకటి అందరూ తీసుకోవచ్చు దానికి కాంట్రాఇండికేషన్స్ అంటూ ఏమీ లేవు ఓన్లీ ఏమన్నా ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తప్ప మిగతా అందరూ కూడా వేసుకోవచ్చు వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్ ఓన్లీ దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మనం ఇప్పుడు 2 రకాల వ్యాక్సిన్ ఇస్తున్నాము రెండు కూడా సేఫ్ ఎటువంటి 2 రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు భారత ప్రభుత్వం ఇప్పుడు కోవిషీల్డ్ ఒకటి కోవాక్సిన్ ఒకటి ఇస్తున్నాము కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ అదేమో ఆస్ట్రాజెనికా రెండు కూడా సేఫ్ వ్యాక్సిన్స్ దాని మీద అపోహలు వద్దు దాని ఎఫికసీ గురించి కూడా అపోహలు వద్దు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు కానీ గవర్నమెంట్ నోటిఫై చేసిన సెంటర్లో ఒకే టైప్ ఇస్తున్నారు దాన్ని ఏదైనా వేసుకోవచ్చు కానీ మన ఆప్షన్ అయితే లేదు ఓకే మేడం ఫస్ట్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్కి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాలి అంటే మామూలు ఫస్ట్ డోస్ అయిన తర్వాత 28 డేస్కి అంటున్నారు ఒక కొన్ని ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లయినా పర్లేదు యాక్చువల్గా ఒక 2 to 3 వీక్స్ 4 వారాల తర్వాత 6 to 8 వీక్స్ లోపల అయితే వేసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు మరి వ్యాక్సినేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వ్యాక్సిన్ వల్ల ఇంతవరకు ఇప్పుడు మాకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ వ్యాక్సినేషన్ అని ఒక సెంటర్ స్టార్ట్ చేశాము విజయవాడ హాస్పిటల్లోనే ఎందుకంటే స్టేట్ మొత్తంలో ఎక్కడైనా కూడా దగ్గర దగ్గర వాటిల్లో ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చినా కూడా మనం ఒక టీమ్ని ఒక ఫిజీషియన్ ఒక అనస్థెటిస్ట్ రెగ్యులర్గా 24 అవర్స్ పేషెంట్ని చూడడానికని ఒక టీం ఉంటారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు తీస్తారు ఇది ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి దీనివల్ల ఇప్పటి వరకు మనం ఏది సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ అడ్మిట్ కాలేదు ఓకే డాక్టర్ గారు కోవిడ్తో పాటు ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం మొదలవుతుంది ఎండాకాలంలో వృద్ధులు చిన్నపిల్లలు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి మాకు తెలియజేస్తారా ఇప్పుడు ఎండాకాలం వచ్చే కొద్దీ మనకు విరోచనాలు వాంతులు అనేది ఎక్కువ ఉంటాయి అది యాక్చువల్గా కోవిడ్ వల్ల వస్తుందా లేదు మామూలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా అని మనకు తెలియదు ఏది వచ్చినా కూడా ఫస్ట్ హెల్త్ పర్సనల్ అప్రోచ్ అవ్వడం మంచిది రెండవది వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఎండలకు బయటికి రావద్దు మంచినీళ్ళు బాగా తాగండి ఇంట్లో ఉన్నంత ఎక్కువగా ఉండడం మంచిది పిల్లలు కూడా బయట నీళ్ళు ఎక్కడా తాగొద్దు వీలైనంత వరకు మనం బయటకు పోతుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి ఎవరి బాటిల్ వాళ్ళు ఎత్తుకుపోవడం మంచిది ఇంట్లోంచి బయలుదేరే ముందు మంచినీళ్ళు తాగి బయలుదేరడం మంచిది
డాక్టర్ గారు ఇందాక మీరు పిహెచ్సి ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ మలేరియా గురించి కూడా ట్రీట్మెంట్ అక్కడ లభిస్తుందని చెప్పారు కదా మలేరియా అసలు ఎలా వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మలేరియాకి ఇప్పుడు మనం అది ప్లాస్మోడియం ఐవాక్స్ ప్లాస్మోడియం గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం తోస్తుంది మలేరియాకి పిహెచ్సి లోనే దే విల్ డు టెస్ట్ చేస్తారు వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నారు మెయిన్ గా ఏందంటే వీళ్ళు సింపుల్ ఫీవర్స్ ని నెగ్లెక్ట్ చేసి అది ప్రాబ్లం అయిన తర్వాత పిహెచ్సి లకు వస్తున్నారు స్టే అవుతున్నారు కానీ మలేరియా ట్రీట్మెంట్ అంతా కూడా అక్కడ పిహెచ్సిలో స్లైడ్ చేసి పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది చెప్పి వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు మలేరియాతో పాటు టైఫాయిడ్ గురించి కూడా మాకు కొన్ని వివరాలు తెలియజేయండి టైఫాయిడ్ అనేది పిహెచ్సిలో కుదరదు కాకపోతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ అన్ని కాకపోవచ్చు కాకపోవచ్చు కాకపోతే మీకు ప్రాపర్గా గైడ్ చేయడం అనేది మాత్రం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ చేస్తారు మలేరియా రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి మలేరియా రాకుండా అంటే ముఖ్యంగా మనం నెట్ వేసుకోవడం మంచిది ఫస్ట్ థింగ్ అది దోమల వల్ల వస్తుంది కాబట్టి మనం నెట్ వాడడం అనేది చాలా మంచిది ఇంకా జాగ్రత్తలు అంటే మనకు ఇంటి సరౌండింగ్స్ అంతా కూడా కొంచెం మురుకుంటలు లేకుండా దోమలు లేకుండా చూసుకోవడము ఈ దోమల్ని అవాయిడ్ చేయడం అంటే మనం చేయగలిగింది అన్నిటిలోకి బెస్ట్ నెట్ మస్కిటో నెట్ వాడడం మంచిది ఓకే డాక్టర్ గారు మరి టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే మనం అది తినే కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుంది కాబట్టి వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలు తీసుకోవద్దు తర్వాత నీళ్లు ఇంట్లో నీళ్లు వాడడం మంచిది కలుషితమైన నీరు రాకుండా ఉంటే టైఫాయిడ్ రాకుండా ఉంటుంది ఇది వాటర్ బాండ్ డిసీజ్ కాబట్టి మనం తాగే నీరు పరిశుభ్రంగా ఉంచుకొని తీసుకోవాలా వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీళ్ళు అయితే మంచిది ఓకే డాక్టర్ గారు మనము ఇటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం కదా మన న్యూట్రిషన్ మనం మంచి ఆహారం తీసుకొని మంచి అలవాట్లు ఉంటే మన వరకు జబ్బులు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయగలం మంచి ఆహారం అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ టైమ్లీ వీలైనంత వరకు బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్స్ బయటకు పోయినా కూడా బాక్స్ ఎత్తుకోపోవడము ప్లస్ వాటర్ ఎత్తుకోపోవడము బయట తినకుండా ఉంటే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలం ఓకే డాక్టర్ గారు వ్యాయామం పాత్ర ఈ కోవిడ్ పేషెంట్స్లో ఒకసారి మాకు తెలియజేస్తారు వ్యాయామం ఇప్పుడు అదే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 6 వీక్స్ తర్వాత రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ కంపల్సరీ వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ రోజు ఒక గంట నడిచిన దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఇంక దేనివల్ల రాదు కాబట్టి కంపల్సరీ మేకే హ్యాబిట్ టు వర్క్ ఫర్ 1 అవర్ పర్ డే వారానికి యాక్చువల్గా 3-4-2 అవర్స్ అన్నకన్నా కూడా ఒక గంట నడవాలి దానికన్నా మించిన వ్యాయామం ఏదీ లేదు నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఆ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తే అంత మంచిది ఈ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ యొక్క పాత్ర యోగా ద్వారా లంగ్స్ పవర్ పెంచుకోవడానికి ఎంత మట్టుకు సహకరిస్తుందంటే యోగా బాగా పనిచేస్తుంది రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తాయి రెండు బాగా పనిచేస్తాయి ఓకే డాక్టర్ గారు కోవిడ్ గురించి మరియు సాధారణ ఆరోగ్య సమస్యల గురించి మా ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు ధన్యవాదాలు అందరికీ ఆరోగ్యం కార్యక్రమం ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం మరొక అంశంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం www.youtube.com/c/ddsaptagiri స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈమెయిల్ ddsaptagirivja@gmail.com ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri ట్విట్టర్ twitter.com/ddsaptagirivja ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri